ఒక సైక్లోన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకు ఐఎండి నుంచి ఫోర్కాస్ట్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని చీఫ్ సెక్రటరీ గారు కూడా ఇప్పుడు ఆల్ కలెక్టర్స్, కోస్టల్ కలెక్టర్స్ అందరితో కూడా ఒక కాన్ఫరెన్స్ ఒకటి ఏర్పాటు చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మార్నింగ్ మండల్ లెవెల్, విలేజ్ లెవెల్ స్టాఫ్ వరకు కూడా మేము కూడా అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ స్టేక్ హోల్డర్ అరౌండ్ 20 డిపార్ట్మెంట్స్ను దీనిలో ఇన్వాల్వ్ చేస్తున్నాం, అందరినీ అలర్ట్ చేశాము. సో ఈ ముఖ్యంగా మనకు వచ్చినటువంటి ఫోర్కాస్ట్ ప్రకారం ఈ రోజు నుంచి 5వ తేదీ దాకా కూడా హెవీ రెయిన్స్ ఉంటున్నాయి. అదేవిధంగా 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలెవరూ అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో పానిక్ కావాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది, కాకపోతే మనం కూడా మన జాగ్రత్తలు ప్రజలందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 4, 5 ఈ 2 తేదీల్లో బయటకు రాకపోవడం అనేది, ముఖ్యంగా చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్, చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లులు, వీళ్ళెవరూ కూడా ముసలి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెవెన్యూ స్టాఫ్ అన్ని చోట్ల కూడా, మున్సిపల్ ఏరియాస్ కావచ్చు, రూరల్ ఏరియాస్ కావచ్చు, అన్ని చోట్ల కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ రిహాబిలిటేషన్ సెంటర్స్లో ఫుడ్ అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి మెడికల్ ఫెసిలిటీస్ సహా అన్నీ అరేంజ్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా, ప్రధానంగా అట్లీస్ట్ వయసు అయినటువంటి వాళ్ళు, అదేవిధంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలందరినీ కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ దగ్గరగా 10 రోజుల లోపల డెలివరీ అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ICDS డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళని మేము ట్రాన్స్పోర్ట్ చేసి హాస్పిటల్స్కు తీసుకెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నాం. దానికి అందరూ సహకరించాలి. చిన్నపిల్లల తల్లులు కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్కి వస్తే అక్కడ పిల్లలకు కావాల్సినటువంటి పాలతో సహా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాం. కాబట్టి దయచేసి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైనా థ్యాచ్డ్ షెడ్స్ కానీ, గుడిసెలు కానీ, లేదా కచ్చా హౌసెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా రిహాబిలిటేషన్ సెంటర్స్కు రాగలిగితే చాలా బాగుంటుంది. కాబట్టి మీరందరూ సహకరిస్తే ఈ తుఫాన్ ఎదుర్కోవడం అనేది కష్టం కాదు. అన్ని రకాలైనటువంటి చర్యలు మేము తీసుకుంటున్నాం. ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, పశు నష్టం జరగకుండా, ఆస్తి నష్టాలు జరగకుండా కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నాం. ప్రజల నుంచి కూడా మాకు సహకారం కావాల్సిందిగా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా. సో ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సూచనలు, సలహాలు పాటించుకుంటూ వెళ్ళినట్లయితే ఈ గండం నుంచి మనం వెట్టకడానికి పెద్ద కష్టమైన విషయం కాదు. కాబట్టి ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, మనము ప్రభుత్వం చెప్పినట్లుగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి నష్టం జరగకుండా కూడా మనము కాపాడుకోగలుగుతాం.